ఇతను మొదట్లో ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని చెప్పేసి అడిగి, తరువాత ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవన ప్రత్యేక ప్యాకేజీ చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేయమని ప్రతిపక్షం అడిగితే, ప్రత్యేక ప్యాకేజీ చాలా బాగుందని చెప్పేసి ఢిల్లీ పెద్దలకు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేసిండేది వాస్తవం కాదా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతను విద్యార్థులకు వివరిస్తూ విభజనతో గాయాలు పాలైనటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని అని చెప్పేసి యోబేరి కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చైతన్యం తెస్తూ ప్రత్యేక హోదా వల్ల వచ్చే లాభాలు చెప్తూ ఉంటే, ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి యోబేరీలకు విద్యార్థులు పంపిస్తే ఖచ్చితంగా జైళ్ళకు పంపిస్తాం, విద్యార్థులు చెడిపోతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడిండే మాటలు వాస్తవం కాదా? ఈరోజు ఇంకా సంవత్సరకాలం ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా ప్రత్యేక హోదా కోసం పనిచేస్తున్నారు, ఈ క్రెడిబిలిటీ అంతా జగన్మోహన్ రెడ్డికి పోతే వచ్చే ఎన్నికల్లో మనకు నూకలు చెల్లుతాయని చెప్పి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కోసం అదే అసెంబ్లీలో మరొకసారి తీర్మానం చేస్తాడు ప్రత్యేక హోదా కావాలని. మరియు ప్రత్యేక హోదా కోసం ఎంపీలు అవిశ్వాసం పెడితే అవసరం లేదంటాడు, మళ్ళా మేమే పెడతాం మాకు మద్దతు ఇమ్మంటారు, ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే దీక్షల వల్ల హోదా వస్తుందంటాడు. రేపటి రోజున ఆయన 420 జన్మదించిన తేదీ 420 రోజున 420 దీక్షలు చేస్తూ మరోసారి ప్రజలను మభ్య పెట్టేందుకు కంకణం కట్టుకున్నారు. నీ మోసకారి పాలనను 4 సంవత్సరాలుగా చూశారు, ప్రజలంతా గమనించారు, ఒక మోసగాడి పాలనలో 4 సంవత్సరాలు మోసపోయాం, మనము ఇంకొకసారి మోసపోకూడదని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని మోసకారి మాటలు చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మీ ఎంపీలతో రాజీనామాలు చేయించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రత్యేక హోదా అనేది భిక్ష కాదు, ఆంధ్రుల హక్కు. రేపటి రోజున నువ్వు దీక్ష చేయ, నీ పుట్టినరోజునాడు దీక్ష చేయాలంటున్నావు. ఇంకా దాదాపు 4 సంవత్సరాల నుండి ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు. రేపటి రోజు కూడా దీక్ష చేస్తాను కళ్ళబోళ్ళ మాటలు చెప్పి ఇంకా ఎన్ని రోజులు నువ్వు మోసం చేస్తూనే ఉంటావు. 4వ నెల 20వ తేదీ నీ ఫోర్ ట్వంటీ నీ జన్మదిన రోజు దీక్ష చేస్తానంటాను. నువ్వు దీక్ష చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కాదు, దేశ రాజధాని ఢిల్లీలో. వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసి ఎలాగైతే ఆమర నిరాహారం దీక్ష చేశారో ఆ తరహాలో నీకు సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు నీతో సహా రాజీనామా చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా కోసం నువ్వు అక్కడ దీక్ష చేస్తే తప్ప నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడటం లేదు. అంతేకాదు ఇలానే నువ్వు ప్రజల్ని మభ్య పెడితే రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ విద్యార్థి విభాగంలో. మంచిదని ఇలాంటి దీక్ష చేస్తారంటారు, ఏ విధంగా చూస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షను మీరు? ఇప్పుడు ఆయన చేసే దీక్ష 5 కోట్ల ఆంధ్రులకు తెలుసు, ఆయన చేసే దీక్ష దొంగ దీక్ష అని. మీరు వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే అదే మీ ఎంపీలతో రాజీనామా చేయించి ఉద్యమం చేసింటే ఇంకా పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇప్పుడు కూడా మీరు చేసే ఈ దీక్ష 420 దీక్ష
ఈ దీక్షకు ఎవరు మద్దతు తెలపరు, మీరు చేసే ఈ దీక్షని ఎవరు నమ్మరు, 5 కోట్ల ఆంధ్రులు నమ్మరు. మీ దీక్ష ఎన్ని చేసినా కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మీ మిమ్మల్ని మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని ఈ 5 కోట్ల ఆంధ్రులు చెబుతున్నారు. గత 4 ఏళ్ళుగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కావాలన్నాడు. ఎన్నికల విజయం సాధించిన తర్వాత ప్రత్యేక హోదా ఏమైనా సంజీవ్ అని అన్నాడు. మళ్ళా హోదా కోసం విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల్లో చైతన్యం కలిగించడానికి యూబేరి వంటి అనేక కార్యక్రమాలు పెట్టి విద్యార్థుల్లో చైతన్యం కలిగిస్తుంటే విద్యార్థులని హోదా అంటే జైలుకు పంపుతామని వాళ్ళ తల్లిదండ్రులను హెచ్చరించాడు. మళ్ళా ఇప్పుడు ఎన్నికల్లో విద్యార్థులంతా ప్రత్యేక హోదాని అస్త్రంగా చేసుకొని ముందుకొస్తారు. ఇంకా ఎన్నికలతో ఇంకా ఇవే నాకు చివరి ఎన్నికల్లోనే అర్థం చేసుకొని ఇంకా ప్రత్యేక హోదా కోసం యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా కావాలి అంటున్నారు. ఇప్పుడు తన జన్మదినం రేపు 20వ తేదీ ఉండగా 4వ నెల 420 దీక్షను కేవలం దీక్షను మభ్యపెట్టడానికే చేస్తున్నాడు అని ప్రజలంతా విశ్వసిస్తారు.